हाई अंडी, वेलकम टू माय चैनल रेवती किचन एंड व्लॉग्स। ई रोजु मीरु चूडबोये रेसिपी एंतो टेस्टी एंड हेल्थी बालामृतंतो चेसिन हल्वा। ई बालामृतान्नि अंगनवाडी केंद्रालालो चिन्न पिल्ललकु इस्तारु। ई बालामृतंलो चाला न्यूट्रिशन्स उंटायि। ఈ బాలామృతాన్ని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బాలామృతం పిండి, 1 కప్పు పాలు, 1/2 కప్పు షుగర్, నెయ్యి, 1 స్పూన్ జీడిపప్పు, స్మాల్ పీసెస్ గా చేసుకున్న 1 స్పూన్ బాదం పప్పు, 1 స్పూన్ యాలకుల పొడి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి మెల్ట్ అవనివ్వాలి. మెల్ట్ అయ్యాక 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ చాప్ చేసి పెట్టిన బాదం పప్పు వేసి దోరగా వేయించాలి. వేయించిన ఈ జీడిపప్పు బాదం పప్పును ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 1 కప్పు బాలామృతం ఫ్లోర్ వేసి పచ్చి వాసన పోయే వరకు 5 నిమిషాలు వేయించాలి. 1 కప్పు బాలామృతం ఫ్లోర్ కి 1 కప్పు మిల్క్ అయితే సరిపోతాయి. ఈ మిల్క్ ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ ని యాడ్ చేసి షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ బాలామృతం ఫ్లోర్ లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, అందుకని 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయ్యాక 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేయడం ద్వారా టేస్ట్ మరింత పెరుగుతుంది. తర్వాత వేయించి పెట్టుకున్న నట్స్ ని యాడ్ చేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఇంకా యమ్మీ యమ్మీ బాలామృతం హల్వా రెడీ. ఈ హల్వాని మీరు అందరూ కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేయండి. ఇప్పుడు బాలామృతం హల్వాని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన నట్స్ తో గార్నిష్ చేస్తే సర్వ్ చేయడానికి రెడీ. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీ నోటిఫికేషన్లోకి వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.